వెల్కమ్ టు TS24 న్యూస్. అమెరికాలో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. టెక్ దిగ్గజం పగ్గాలు అందుకోబోతున్నారు సత్య నాదెల్లా. ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ చైర్మన్గా భారత్కు చెందిన సత్య నాదెల్లా ఎంపికయ్యారు. అందులోనూ మనవాడికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కడం గర్వించదగ్గ విషయం. 5 ఏళ్ల కసరత్తు తర్వాత సత్య నాదెల్లను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది మైక్రోసాఫ్ట్ సంస్థ. త్వరలోనే ఆయన కంపెనీ అత్యున్నత పదవిని స్వీకరించబోతున్నారు. ప్రపంచ ఐటీ దిగ్గజ మైక్రోసాఫ్ట్కు భారతీయ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ తెలుగు తేజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా నూతన చైర్మన్గా నియమితులయ్యారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా సత్య నాదెల్లను ఎన్నుకుంది. బోర్డ్ ఎలక్షన్లో జాన్ థామ్సన్ స్థానంలో కొత్త చైర్మన్గా సత్య నాదెల్లను ఎన్నుకున్నారు. 1976 నుంచి బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్ తర్వాత మైక్రోసాఫ్ట్ 3వ సీఈఓగా సత్య నాదెల్లా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ దిగ్గజ సంస్థలో ఇలాంటి గొప్ప అవకాశాలు భారతీయుడికి, అందులోనూ మన తెలుగువాడికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కడం గర్వించదగిన విషయం. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపిక కోసం 5 నెలల పాటు కసరత్తు చేసి మరీ సత్య నాదెల్లను ఎంపిక చేసింది. మైక్రోసాఫ్ట్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 2014లో స్టీవ్ బాల్మెర్ నుంచి బాధ్యతలను స్వీకరించిన నాదెల్లా పోటీదారుడైన యాపిల్, గూగుల్ నేతృత్వంలోని కొత్త టెక్ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ను పోటీగా నిలిపారు. 1975లో స్థాపించిన ఈ సంస్థకు మరింత పవర్ అందించిన ఘనత నాదెల్లకు దక్కుతుంది. 2014లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ నుంచి థామ్సన్ లీడ్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ డైరెక్టర్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. బోర్డు నుంచి బిల్ గేట్స్ తప్పుకున్న 7 ఏళ్ల నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. సత్య నాదెల్లా స్వస్థలం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం బుక్కాపురం.